సంక్రాంతికి పెద్ద పండుగ రోజు పెద్ద సినిమా పెద్ద హీరో బ్లాక్ బస్ట్ హిట్ అవడానికి రవన్నయ్య వస్తున్నాడు కష్టం కూడా కళ్ళు తిరిగి పడిపోయేంత కసి రవణయ్య సినిమా అంటే సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయి మళ్ళీ తెలుగు సినిమా సౌండ్ ఇండియా మొత్తం అవ్వాలి మీరందరూ కూడా విజిల్స్ అల్లరి చేస్తారు రెండు ఐటమ్ సాంగ్స్ అన్న దగ్గర నుంచి రచ్చరవి వరకు అందరూ అని కేకలు పెట్టిస్తాం ఇది గ్యారంటీ సినిమా అంతా భూమి బద్దల్ పండగలాగా ఉంటుంది సినిమా ఒక మంచి సినిమాలో భాగం అయ్యాను ఒక మంచి ప్రొడక్షన్ తో పనిచేసాను ఒక మంచి డైరెక్టర్ తో పనిచేశాను అనే ఒక తృప్తి నాకుంది సినిమా ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే రవి ఎనర్జీ ఫుల్ ఆల్ ది బెస్ట్ సుపర్ హిట్ అవుతుంది క్రాక్ సినిమా చూస్తా ఉంటే నేను విక్రమార్కు టూ తీయాలనుకున్నది తీయాలా మానాలా అనే సంస్థలో మల్లెన్ గోపి ఈ సినిమా తీశాడు ఇది నా విక్రమార్కుడు ఈ డేట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని టీవీలో ఇప్పుడు విక్రమార్కుడు అలాగే వస్తుందో ఈ సినిమా కూడా అలా చూడాలని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ నిర్మిస్తాను మన ఈ ఆనందాన్ని చూసి ఎన్నో రోజులైంది ప్రతి వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి మళ్ళీ మొదలైనందుకు చాలా సంతోషంగా ఉంది జనాలు ఎంతమంది ఆకలితో ఉన్నారో కరెక్ట్గా ఆకలి తీ ఆకలి తీర్చే సినిమానే క్రాక్ ఎక్స్ట్రా ట్రైలర్ చూసాను ఒక డైలాగ్ ఉంది తాగింది రత్నం కాదు జయమ్మ కాడిగా రత్ ఈ మూవీ బాగా హిట్ రావాలి ఈ జనవరి నైన్త్ రిలీజ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో థియేటర్లో వెళ్ళి చూడాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రవితేజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్టోరీ డ్రివన్ క్యారెక్టర్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఇట్స్ ఎ స్మాల్ వన్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఈ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం రెండు ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఇస్ మాస్ మహారాజా రవితేజ చిందూరం సినిమా చూసినప్పుడు అసలు షాక్ అయిపోయిన ఆయన ఎనర్జీకి ఆయన డ్యాన్స్కి అసలు హాయ్ రే హాయ్ జంప్ అండ్ రే ఇన్సార్ నాకే గుర్తులేదు రవితేజ గారిలో నాకు బాగా నచ్చింది టూ థింగ్స్ ఇంటెన్సిటీ విత్ ఫన్ అనమాట ఆయన ఎంత ఇంటెన్స్గా పనిచేస్తారో అలాగే ఫన్ కూడా ఆయన జనరేట్ చేస్తారు రెండు ఒకేసారి జనరేట్ చేయగల సూపర్ బ్యాక్టర్స్లో మనకు రవితేజ గారు ఒకరు దాంతోపాటు నేను ఒక సాంగ్ చేశాను చిరంజీవి గారిది అది చాలా పెద్ద హిట్ అయింది యూట్యూబ్లో నో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకున్న థియేటర్స్లో ఒక త్రీ డేస్ బ్యాక్ చిరంజీవి గారిని కలిశాను చాలా ఎనర్జీ వచ్చింది నేను లాస్ట్ డే క్రాక్ లాస్ట్ డే గుమ్మడికాయ కొట్టిన రోజు నేను పనిచేశాను ఆయన ఒక డైలాగ్ ఉంటే ఎలా చెప్పాలి దానికి ఆయన ఓన్ స్పిన్ ఎలా యాడ్ చేశారు ఇవన్నీ కూడా నేను చూస్తే అసలు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది మేము థియేటర్లోనే రిలీజ్ చేస్తాం థియేటర్ సినిమాను వెయిట్ చేసి చేసినందుకు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇంట్లో మీరు ఒక్కరే అవుతారా రాజీవ్ గారికి కూడా ఇస్తారండి అమృతం అమృతం గురించి అంటున్నాను వయసు మింగేశారా వైస్ మీకు బిస్కెట్ ఫ్యాక్టరీ లేదండి మిమ్మల్ని కలిసినప్పుడు ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్న చాలా సంవత్సరాలు మిమ్మల్ని అడిగి అప్పుడు ఇలానే ఉన్నారు ఇప్పుడు ఇలానే ఉన్నారు ఇంకో పదేళ్ల తర్వాత కూడా ఇలానే ఉంటారు అని భయం వేస్తుంది ఏం లేదండి మేము జస్ట్ సింపుల్ గా మాస్ మహారాజా రవితేజ గారిని ఫాలో అయిపోతూ ఉంటాం అంతే చూడండి అసలు ఆ ఎనర్జీ ఇట్లా గ్రాఫ్ పెరుగుతూ పెరుగుతూ పుస్తకాలు పుస్తకాలు దాటి గ్రాఫ్ లు వెళ్ళిపోతున్నాయి కానీ ఆయన ఎనర్జీ మాత్రం అసలు తగ్గట్లేదు బిస్కెట్ ఫ్యాక్టరీ గురించి నాతో చెప్తున్నారు ఇది బిస్కెట్ కాదండి ఇది రియల్ ఇది రియల్ మొన్న థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత అరే ఈ సినిమాలో నేను లేకపోతే చాలా మిస్ అయ్యాండి అన్న ఫీలింగ్ వచ్చింది గోపి గారు థ్యాంక్ యూ సో మచ్ ఒకప్పుడు చిరంజీవి గారిని చూసి మీరు ఎలా అయితే ఇన్స్పైర్ అయ్యారో అలా నెక్స్ట్ జనరేషన్ కి మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇది నేను ఎప్పుడు మీతో పర్సనల్ గా చెప్పలేకపోయా బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం ఎప్పుడు కూడా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదు అని మిమ్మల్ని చూస్తే ఇంకొకసారి అనిపించింది వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ నడి రోడ్డు మీద నిలబెట్టి పోస్తాను కొడక పోయిన సంవత్సరం మార్చిలో చచ్చిపోయి ఇప్పుడు మళ్ళీ పుట్టినట్టు ఉందండి సినిమా లేకపోతే ఎలా బతకాలో అస్సలు అర్థం కావట్లేదు తొమ్మిది నెలలు నరకం నా వల్ల ఇది కాలేదండి ఆవిడ నొప్పులు పడుతూ ఉంటే ఆ టెన్షన్ తట్టుకోలేక నేను ఆ పక్క థియేటర్లో సినిమాకి వెళ్ళాను అంత పిచ్చి సినిమా అంటే నాకు మన ముందు సినిమా అనే విస్తరేసి వడ్డిస్తున్న మాస్ మహారాజా విందు భోజనం క్రాక్ నేను రాసిన డైలాగ్ ఒక్కటన రవితేజ గారు చెప్పాలని ఎదురు చూస్తున్న టైంలో గోపిచంద్ గారు నాకు కథ చెప్పారు ఖచ్చితంగా హిట్ సినిమా సమస్య లేదు సూపర్ హిట్ సినిమా రాస్తున్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ ఎంజాయ్ చేశానో చూస్తున్నప్పుడు కూడా అంతే చేశాను బహుశా డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు మన డబ్బింగ్ రవి గారు ఇలా ఒక కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఇట్లా చాలా చోట్ల నుంచి వచ్చిన టెక్నీషియన్స్ అందరితో మాకు పనిచేసే అవకాశం వచ్చింది ఈ పాట సినిమాలో వచ్చే లీడ్ సీన్ ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది థియేటర్లో ప్రేక్షకులు గోల పెడతారు గగ్గోలు చేస్తారు అట్లాంటి ఒక లీడ్ సీన్ తర్వాత వచ్చే పాట మరి ఎంత బాగా ఉండాలి ఇంకా ఊపి తేవాలనే ఉద్దేశంతో ఈ మాస్ బిర్యానీ అనే ప్రయోగం చేసి రాయడం జరిగింది తమ్మన్ గారు దానికి తగ్గట్టుగా అద్భుతమైన బాణినిచ్చారు ఇచ్చారు ఇచ్చారు థ్యాంక్స్ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడదు ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి అంటే ఐదారు ఆడియో ఫంక్షన్ మిస్ అయిపోయినాయి మాటలు కూడా మీరు వింటున్నారు ఏలుముద్రగాళ్ళు పొల్లు పోనీ చదువు ఒత్తులు పొల్లు రాని మాటలు కూడా మీరు ఇంటారానికి ఇంత ఓపి కూర్చున్నందుకు ముందు థ్యాంక్స్ మీకు జగన్ గారు ఇట్లు శ్రేవన్ సుప్రమేణానికి ఆఫీసులకి వెళ్ళాం సార్ ఫైట్ మాస్టర్ అని ల్యాప్టాప్ చూస్తూ ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు పొల్లి రవి గారిని కలవండి సార్ అన్నాను తప్పటికి అప్పుడు ఆర్శన్ బాబు దగ్గర మేము చేస్తున్నప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఒక హీరో ఏమంటాడా అని చెప్పి మేము ఆఫీస్ దగ్గర అలా ఉంచున్నాం చప్పుడు రవి గారు కాలేజీకి ఎలా వచ్చారు సార్ ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అనగలం డైరెక్టర్ని కలిసారా కలిసాం సూపర్ ఎగద్దాం అయా అనేలేము తింటే సంక్రాంతి గారే తినాలి ఇంటే తమ్మన్న సాంగ్సే వినాలనే రేంజ్కి ఈ సినిమాలో ఉండే మా కాంబినేషన్స్ పోయిన సంవత్సరం సంక్రాంతికి అలా వైకుంఠపురం కాంబినేషన్లో సూపర్ హిట్ హిట్ ఇచ్చాము తమ్మన్న అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇచ్చాడు తెలుగు రాష్ట్రాలకి ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయిన పొంగల్కి ఫస్ట్ క్రాక్ రావటం మై గుడ్ ఫ్రెండ్ మధు సినిమా రావటం చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి ఈవెంట్స్ హీరోలు ఉన్నారు హీరోలు తప్పట్లు కొడతాం ఉంటాయి బట్ దిస్ ద వేర్ ఆల్ ఆఫ్ టు టు యువర్ లవ్ ఫర్ తెలుగు ఫిల్మ్ బై కమింగ్ థియేటర్స్ కొందరు అంటే కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఫ్యాన్స్ అంటే అభిమానం అంటే ఒక్కొక్కరు నా హీరోకి బ్లాక్ బస్టర్ వాడాలి నా హీరోకి బ్లాక్ బస్టర్ వాడాలి అనుకుంటారు బట్ అందరి హీరోల అభిమానులు అందరూ రవితేజ గారు అభిమానులు అండి దీనిలో ఒక డైలాగ్ వాడుకుంటున్నా అండి ఈ రవితేజ గారు సాంగ్ లో చెప్పారు ఇది డీజే గాదరే ఓజే అని ఇది ఓజే గాదరే ఇది ఆర్జే రవితేజ జాతర సో సూపర్ సూపర్ అండి సంక్రాంతి కంటే ముందే మాకు పండుగ వస్తుంది తొమ్మిదో తేదీ చాలా పెద్ద పండుగ అవుతుంది ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను అంత గొప్ప పండుగ చూస్తాం అందరికి వచ్చిన పెద్దలకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మూడు నెలలు ఆ ఇంట్లో ఉండేసరికి ఈ ఫోన్లు మనుషులు అందరు కొత్తగా ఉన్నారు నాకు కామెడీ అంటే చాలా ఇష్టం రవి తాజా గారు కామెడీ టైమింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం నేను కూడా ఈ సినిమాలో చేశాను చేసింది మూడు నాలుగు సీన్లే కాని అందరూ థియేటర్కి వెళ్ళి రిలాక్స్గా కూర్చొని ట్రైలర్ చూస్తేనే క్రాక్ గా ఉంది సినిమా చూస్తే క్రాక్ పిచ్చిపోతుంది నేను చేసాను దగ్గర చూసాను కొన్ని సీన్లు చాలా చాలా బాగున్నాయి సార్ ఇందాక అవినాష్ వచ్చి మూడు నెలలు బిగ్ బాస్లో ఉంటే యాభై లక్షలు ఇస్తారు నేను తొమ్మిది నెలలు ఉన్నాను ఐదు కోట్లు ఇవ్వాలి అన్నీ నేర్చుకున్నా వంట పెంట ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమంది ఆ రోజు పనిచేస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందుల్లో కూడా మన తెలుగు ఇండస్ట్రీ చాలామందిని కాపాడింది ఆదుకుంది కానీ దాన్ని మీడియాలోకి తీసుకురాలేదు రాకూడదు అనుకున్నారు కిక్ సినిమాకి ఎంత కిక్ వచ్చిందో ఈ క్రాక్ సినిమాకి అంత కిక్ వస్తుంది ఒక ఆయన భార్య అని ముగ్గురు పిల్లల్ని తీసుకొని జైపూర్ వెళ్ళాడు ఉద్యోగం చేద్దామని చదువుకోరా అని ఒక పంపించాడు కాలేజ్కి వాడు ఏం చేశాడంటే అమితాబ్ బచ్చను సినిమా ఏ థియేటర్లో ఆడుతుందా ఓ ఈ థియేటర్లో ఆడుతుందా అని చెప్పేసి వెళ్ళిపోయి విజిల్స్ కొట్టినడే క్యాండెట్ ఈ రవితేజ బిట్ క్రాక్ మామూలుగా ఫంక్షన్ అంటే లాస్ట్లో హీరో గారు డైరెక్టర్ మాట్లాడతారు నేను ఫస్ట్ అంటే మా బావ తమ్మను అక్కడ వెయిట్ చేస్తున్నాడు నేను చెన్నై వెళ్ళాలి అందుకని ఒక రెండు ముక్కలు మాట్లాడేసి వెళ్దాం అనుకుంటున్నాను నాకు సినిమా లైఫ్ ఇచ్చిన మా మాస్ మహారాజు రవితేజ గారితో డాన్సీను బలుపు ఇప్పుడు క్రాక్ రవితేజ గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ ఆకలిగా ఏమైతే ఎదురు చూస్తున్నారో అదంతా ఈ సినిమాలో ఉంటుంది మేము ట్రైలర్లో చెప్పినట్టు షూర్ షాట్ నో డౌట్ మా కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వబోతుంది రవితేజ గారు చేసిన పోలీస్ ఆఫీసర్ ఒక రియల్ క్యారెక్టర్ ఉన్నాడు మన సముద్రగణి గారు చేసిన విలన్ క్యారెక్టర్ కటారి కృష్ణ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఉన్నాడు వరలక్ష్మి కుమార్ గారు చేసిన జయమ్మ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఉంది అలానే కొండారెడ్డి ఉన్నాడు అబూ సలీం ఉన్నాడు అందరూ ఉన్నారు వీటితో పాటు అంకడు గుంటూరు సీను చాలా మంది రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన ఒక రియల్ ఇన్సిడెంట్తో వెళ్తున్న ఒక కమర్షియల్ సినిమా ఇది మెర్సల్ లాంటి ఒక మంచి విజువల్స్ ఇచ్చిన ఒక డి విష్ణు తమిళ్ నుంచి ఫస్ట్ టైము తెలుగులో మన క్రాక్ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమా కూడా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ఈ సినిమాకి రీ రికార్డింగ్ గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్గా నేను చెప్తున్నా అంత మంచి రికార్డింగ్ ఇచ్చాడు బ్రదర్స్ పిఆర్ఓ బ్రదర్స్ ఎక్కడ చూసినా క్రాకే వినపడుతుంది ఎక్స్టార్డినరీ చేశారు మా కాంబినేషన్ లో శృతి హాసన్ ఈ సినిమాలో ఎక్స్ట్రా ఆర్డినరీ క్యారెక్టర్ చేసింది చాలా చాలా మంచి క్యారెక్టర్ శృతి హాసన్ క్యారెక్టర్ గురించి కూడా ఈ సినిమాలో మళ్ళీ మాట్లాడుకుంటారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ హావింగ్ మీ హల్ అండ్ థ్యాంక్ యూ సార్

నేషన్ వైడ్ ఒక కేస్ స్టడీ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మళ్ళీ జాన్ నైన్త్ నా డెఫినెట్గా క్రాక్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ బిగినింగ్ నేను రవణ పిలుస్తాను ఎందుకంటే ఎగ్జాక్ట్లీ పదిహేను ఏళ్ళ కింద నేను భద్రాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను అండ్ అప్పుడు రమణ ఈ నెవర్ స్వామి యాజ్ నా అసోసియేట్ ఐ ట్రీటెడ్ మీ లైక్ అ ఫ్రెండ్ అండ్ నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్కి ఆయన ప్రేక్షకుడు ఎందుకంటే భద్రా సెట్లోనే నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయిని కలిశాను వారం రోజులు తిరిగేలోపు అన్న దగ్గరకు వచ్చి అన్న ఐ థింక్ లై ఐ లవ్ దట్ గర్ల్ అన్నాను అనగానే అన్న నిజంగా షాక్ అయ్యారు అండ్ షీఈ్ నో బడీ బట్ మై లైఫ్ పార్ట్నర్ అండ్ హీస్ బీన్ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ థ్యాంక్ యూ రవణ అందరికి నమస్కారం అండి క్రాక్ నా కెరీర్లో విత్ మైల్డ్ స్టోన్ స్క్రిప్ట్ అలాగే కడారీ కృష్ణగానే నన్ను చేంజ్ చేసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సార్ చాలా థ్యాంక్స్ మధు సార్ అమిరాజు సార్ అమిరాజు సార్ లేదంటే నా స్క్రిప్ట్లనే లేదు అన్న రవి అన్న లెవెన్ ఇయర్స్ అయింది అన్నతో ట్రావెల్ స్టార్ట్ అయింది ఫస్ట్ నా మీట్ చేయగానే అన్న ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన ఎనర్జీ ఈ సెకండ్ వరకు ఉంది అన్న ఇది నాకు లైఫ్ లాంగ్ కావాలి థియేటర్స్ అన్ని కాసుల వర్షన్తో నిండిపోయింది సో ఈ సంక్రాంతి మాస్ మహారాజా రవితేజ గారి క్రాక్ తోటి రాబోతుంది ఇండస్ట్రీ బాగుండాలి ఈ నైన్ మంత్స్ అందరం చాలా లోలో ఉన్నాం ఫస్ట్ టైం ఈరోజు ఈ ఈవెంట్లో మంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఒక కిక్ వచ్చింది స్టేజ్ మీదకి వచ్చి రావటమే మైక్ తీసుకొని అది నవరంధ్రాల్లో ఆనంగానే నేనే షేక్ అయిపోయాను సీట్లో సో మిమ్మల్ని వాడుకుంటాం సార్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కొండారెడ్డి బుర్జి చూపించారు దీంట్లో ట్రైలర్లో చూస్తేనే చాలా ఐటమ్స్ కనబడుతున్నాయి సో మీకు నా బెస్ట్ విషెస్ సార్ నేను మొన్నే చెప్పా ప్రతి సినిమాకి డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఒక మాట చెప్తాం ఓ వెట్ క్లాత్ తీసుకొని కింద వేసుకొని కూర్చోమని ఒక తడగుడ్డ వేసుకొని సో ఈసారి వాళ్ళిద్దరికి చెప్పాలి వాళ్ళ కొడుకు కూడా యాక్ట్ చేశాడు కదా ఇద్దరు రిలీజ్ మార్నింగ్ రోజు ఇద్దరు ఒక రెండు వెట్ క్లాత్ వేసుకొని కూర్చోవాలి సాత్విక్ కూడా నా బెస్ట్ విషెస్ డెబ్యూ చేశాడు సినిమా ద్వారా రవితేజ అంటే రవి అంటే సన్ అంటే ఫైర్ సో ఆయన ఎప్పుడు ఫైర్ వెలిగిపోతూనే ఉంటాడు ఇకపోతే ఏ డైరెక్టర్ వచ్చినైనా ఆ ఫైర్ని ఎట్ట వాడుకుంటాడనేదే మ్యాటర్ సో ఆ ఫైర్ని అలా అంటుకొని నువ్వు కింద కంటెంట్ థౌజండ్ వాళ్ళ వేస్తే థౌసండ్ వెలిగించడమే టూ థౌజండ్ వేస్తే టూ థౌజండ్ వెలిగించడమే ఫైవ్ థౌజండ్ వేస్తే ఫైవ్ థౌసండ్ జస్ట్ ఆ ఫైర్ని ఎవడైతే వాడుకుంటాడో ఆ సినిమాలు అలాగే బ్లాస్ట్ అవుతాయి జనరల్గా ఇన్సైడ్ ఇండస్ట్రీ ప్రజలు ప్రేక్షకులు ఎప్పుడు చాలా హార్ట్ఫుల్గా వచ్చి సినిమా చూస్తారు జనరల్గా ఇన్సైడ్ ఇండస్ట్రీ ప్రతిదీ కాంపిటీషన్ కదా ఒక వన్ పర్సెంట్ ఇడ్ ఏం పీకాడలే అన్నట్టు చూస్తుంటారు ప్రతి ఫ్రైడే మార్నింగ్ ఏం పీకాడు వీడు అన్నట్టుగా కాకపోతే ఫస్ట్ టైం పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పీకితే బాగుండు థియేటర్లో వీ వాంటూ సీ అన్నట్టు ఉన్నాం అంత పాజిటివ్ గా ఉన్నాం పేకండి మీరు థియేటర్లో మేము వచ్చి చూస్తాం మాకు ఆ కిక్ కావాలి మాకు ఆ ఎనర్జీ కావాలి సో వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అనిల్ రావు పొడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి వన్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ సముద్రతో నేను ఫస్ట్ సంభు శివ శంభు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ అండ్ నా కెరియర్ లేక అంత ఇష్టమైన సినిమా నాకు అది బాగా ఇష్టమైన సినిమాలో అదొక సినిమా తనలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా తను రైటర్ మానలేదు బేసిక్ ఏంటంటే రైటర్స్ యాక్టర్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకదు వాళ్ళకి అతను అలా రాస్తానే ఉంటాడు దట్స్ ద బెస్ట్ పార్ట్ సముద్ర సూపర్ బుర్రా సాయి మాధవ్ గారు మీతో ఫస్ట్ టైము నిజంగా ఇందాక అనిల్ చెప్పినట్టు భయపెట్టారు మీరు తెలుసా మమ్మల్ని సేమ్ దానికి ఇంకో బేస్ వాయిస్ చూసినా మా వివేక్ కత్తి ఆ సినిమాలో చూస్తే తెలుస్తుంది మామూలుగా ఆయన కూడా ఈయనేమో ఇందాక స్టేజ్ మీద భయపెట్టాడు లాగా స్క్రీన్ మీద భయపెడతాడు ఆయన సినిమాలో ఇక మా ఒక స్పెషల్ సాంగ్ చేసిన భూమి బదులు భూమి బదులే అనుకుంటున్నాను మరి నేను థ్యాంక్ యూ అప్సరా థ్యాంక్స్ యూ లాట్ జీకే విష్ణు నాకు అసలు తనతో పనిచేయటం అనేది ఎంత బాగుందంటే అండ్ అతని వర్క్ కానీ అతని టింట్ కానీ అతను రెండు సినిమాలు తమిళ్ సినిమాలు చూసి జీకే విష్ణు అంత మన సినిమా చేస్తాడని గోపి చెప్పంగానే ఐ ఫెల్ సో గుడ్ ఈ సినిమాకి ఇంకొక ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు తను ఎప్పుడు ఎప్పుడు ఇద్దరు బాగా చేస్తారు మా ట్విన్స్ మా కవలపల్లిలో బంగారాలు రెండు సినిమా సినిమాకి సినిమా సినిమాకి పెరుగుతూనే ఉన్నారు టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు ఫైట్స్ వైస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు మాస్టర్స్ ఇలాగే ఉండాలి మీరు బేసిక్గా పాజిటివ్ అనేటి పాజిటివిటీ అనేది ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు అది మీరిద్దరు ఆలీతో ఆలీతో ఎన్ని సినిమాలు చేసినా తెలిసి ఏది ఒక మా కాంబినేషన్ ఏది ఫ్లాప్ లేదు అన్ని బ్రహ్మాండంగానే తమన్ ఎప్పుడు అసలు మ్యూజిక్ ఇచ్చాడు పాప రారాపోయాడు ఆ రాకపోవడానికి ఎక్కువ రీజన్ ఏంటంటే భయపడిపోతాడు బయట రావడానికి ఇందాక అంతరిక్షంలోకి వెళ్తారు కదా అలా రెడీ అయ్యాడు ఇందాక చూసారు కదా అలా ఉన్నాడు అసీ ముందు అంతా పెట్టేసుకొని సో తమన్ బ్రహ్మాండ సాంగ్స్ ఇచ్చో వెరీ వెరీ హ్యాపీ నేను ప్రత్యేకంగా చెప్పకలేదు ఎందుకంటే నాకు ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తావు మళ్ళీ నేను గోపీచంద్ సక్సెస్ మీట్లో కలుస్తాం సక్సెస్ మీట్లో కలుస్తాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా అంటే మాటకో ముందు సక్సెస్ మీట్ మాట అనుకో సక్సెస్ మీట్ బట్ డెఫినెట్గా తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్రిక్ అవ్వాలనే కోరుకుంటున్నాను నేను ఇక మా ప్రొడ్యూసర్స్ మధు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమీరాజ్ గారు మంచి డబ్బు తెచ్చిపెట్టాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అరే శృతి శృతి హాసన్ తనతో సెకండ్ సినిమా తనతో వర్చువల్ చాలా బాగుంది అయితే షూటింగ్ ఉండి రాలేపోయింది తను సో ఇందాక మళ్ళీ గోపీ చెప్పినట్టు సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్